అంబరాణి జన్మదిన వేడుకలు రంగనాయక సాగర్ పై పారాగ్లైడర్ తో అభిమాని చక్కర్లు తెలంగాణ భవన్ లో ఘనంగా దళపతి బర్త్డే పటాకులు కాల్చి జన్మదిన వేడుకలు సోము వీర్రాజు రేవంత్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాశనం అవుతుంది కాంగ్రెస్ కు 5 సీట్లు కూడా రాబోవన్న మంత్రి ఎర్రబెల్లి సుప్రీం లో ఫార్మ్ హౌస్ కేస్ పై వాదనలు తదుపరి విచారణ ఈ నెల 27 కు వాయిదా పోలవరంలో పూర్తైన దిగువ కాఫర్ డ్యామ్ 1655 మీటర్ల పొడవు 31.5 మీటర్ల ఎత్తున నిర్మాణం ముస్లింల నిరసన గొంతుక పేరుతో కోటమరెడ్డి ఆందోళన సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ యాదాద్రి జిల్లా చౌటుప్పల్కి పాకిన అవిశ్వాస మంత్రం మున్సిపల్ చైర్మన్ వెండెడ్డికి వ్యతిరేకంగా అవిశ్వాసం నోటీస్ యువగళంతెప్పకు జగన్ కు జ్వరం వచ్చింది సాగనిస్తే పాదయాత్ర లేదంటే దండయాత్రేనన్న లోకేష్ నిజామాబాద్ పర్కిట్ హైవే పై రోడ్డు ప్రమాదం లారీ బస్ ఢీ 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు కామారెడ్డి జిల్లాలో యువకుడికి వీడియో కాల్ బెదిరింపులు 100,000 రూపాయలు డిమాండ్ చేసిన యువతి నాగర్పల్లి హెరిటేజ్ పార్లర్ దగ్గర కార్ ప్రమాదం పేలిన వాహన టైర్ నలుగురికి స్వల్ప గాయాలు కొంచెరపల్లిలో కోడిపందాల స్థావరంపై పోలీసుల దాడులు స్పాట్ లో ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న వాహనాలు కమరాడ సమీపంలో ఢీకొన్న రెండు లారీలు ఇరుక్కున్న డ్రైవర్ క్లీనర్ తప్పిన ప్రాణాపాయం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం మైనర్ పై 5 యువకుల గ్యాంగ్ రేప్ కర్నూలు జిల్లా నదీ తీర ప్రాంతాల్లో పైలట్ విమానం చక్కర్లు భయభ్రాంతులకు గురవుతున్న స్థానికులు రణరంగంగా అరుణాచల్ ప్రదేశ్ ఇటానగర్ పోలీసులు ఆందోళనకారుల మధ్య ఘర్షణ బెంగళూరులో కలర్ఫుల్ గా ఎయిర్ షో ఆకట్టుకుంటున్న యుద్ధ విమానాల విన్యాసాలు రాజస్థాన్ అజ్మీర్ లో ఘోర ప్రమాదం ఢీకొన్న పెట్రోల్ ట్యాంకర్స్ భారీ పేలుడు చెన్నై వేలూరు జిల్లాలో 4వ రోజు ఐటీ సోదాలు రియల్టర్లు వ్యాపారవేత్తల నివాసాల్లో తనిఖీలు బీసీసీఐ చీఫ్ సెక్రటరీ పదవికి చేదన్ శర్మ రాజీనామా స్టింగ్ ఆపరేషన్ లో వివాదాస్పద వ్యాఖ్యల ఫలితం ఇటలీలో కొనసాగుతోన్న స్నో కష్టాలు రోడ్లపై టన్నుల కొద్దీ నిండిపోయిన మంచు